నమస్కారం ప్రసారం చేసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్, ఇది ఎంఐ 20 ప్రో. చూడాలి మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ అని చెప్పలేము ఎందుకంటే ఒక బాక్స్ అయితే వీళ్ళు పంపించారు. ఈ బాక్స్ లోపల మనకి ఓన్లీ మొబైల్ ఫోన్ మాత్రమే ఉంది. రీటైల్ బాక్స్లో మాత్రం మీకు మొబైల్ ఫోన్తో పాటు ఛార్జర్ ఇవన్నీ వస్తాయి. 33 వాట్ ఛార్జర్ అయితే వీళ్ళు బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ ఫోన్ నేనైతే ఒక 2 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. వీడియోలో నా ఎక్స్పీరియన్స్ గురించి మీతో మాట్లాడతాను. అండ్ ఫస్ట్ ఫోన్ ఇంప్రెషన్ చూడగా ఫస్ట్ చేతిలో పట్టుకోగానే బాక్స్లో తీసి కొద్దిగా వెయిట్ అయితే అనిపించింది. మొత్తం మీకు మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ వస్తారు, అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ ఇది కార్నింగ్ గురి గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ డిజైన్ పరంగా చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ కొద్దిగా నాకు వివో X50 ప్రో గుర్తొచ్చింది. వివో X50 ప్రో ఇంతకుముందు నేను యూజ్ చేశాను. సేమ్ అదే డిజైన్ నాకైతే బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అయితే కనిపించింది. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ అయితే ఈ ఫోన్ది చాలా బాగా అనిపించింది. అండ్ ఫోన్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. అందుకే ఇది మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. సో నార్మల్గా అయితే మనకి దీని ప్రైస్ చూసుకుంటే బేస్ మోడల్ 8GB RAM 128GBతో వస్తుంది. ప్రైస్ 39,999 రూపాయలు 40,000 రూపాయలు పెట్టారు. సో ఆ ప్రైస్లో మ్యాక్సిమం అందరూ ఆండ్రాయిడ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కాకపోతే దీనిలో మనకి ఎల్సీడీ డిస్ప్లే ఉంది. ఇది 144G రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 6.67 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. అన్నీ ఉన్నాయి డిస్ప్లేలో. మనకి HDR10 సపోర్ట్ ఉంది. అండ్ MEMC మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కంపెన్సేషన్ అన్నీ ఉన్నాయి డిస్ప్లేలో. కాకపోతే ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 144G రిఫ్రెష్ రేట్. సో ఇక్కడే కొద్దిగా మిస్టేక్ అయితే అనిపించింది నాకు. ఎందుకంటే 144G రిఫ్రెష్ రేట్ సపోర్టెడ్ కంటెంట్ 70% మనకి లేదు ఇప్పుడు. సో బెటర్ వీళ్ళు 90Hz అమ్రాయిడ్ తీసుకొస్తే బాగుంది అనిపించింది ఆ ప్రైస్లో 40,000 రూపాయలు. ఇది మీకు వైడ్ వ్యాన్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఒకవేళ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు హెచ్డీ క్వాలిటీ చూడాలనుకుంటే హెచ్డీ క్వాలిటీలో చూడొచ్చు. సౌండ్ విషయానికి వస్తే ఇది మనకి స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. బాటంలో ఒక స్పీకర్ ఉంది. అండ్ ఇయర్ పీస్ కూడా మనకి స్పీకర్ లాగా యాక్ట్ అవుతుంది. సౌండ్ అయితే మనకి బాటం నుంచి అయితే బాగానే వస్తుంది, ఎక్కువ వస్తుంది. మనకి ఏదైతే టాప్ స్పీకర్ ఉంది నుంచి కొద్దిగా తక్కువ వస్తుంది. ఓవరాల్ సౌండ్ అయితే మీకు వింటున్నప్పుడు అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇది మీకు హై రెజల్యూషన్ ఆడియో సర్టిఫికేషన్ కూడా పొందింది. కాకపోతే దీనిలో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. బాటంలో చూసుకుంటే మనకి టైప్ సి పోర్ట్ కనిపిస్తుంది, స్పీకర్ గ్రిల్ కనిపిస్తుంది, అండ్ సిమ్ కార్డ్ స్లాట్ అవుట్ కనిపిస్తుంది. అండ్ దీనిలో మనకి ఎటువంటి మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ అయితే లేదు. మీకు ఏదైతే స్టోరేజ్ లోపల వస్తుందో అదే స్టోరేజ్ మీరు యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మైక్రో ఎస్డి కార్డ్ బట్టి ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి లేదు. 2 సిమ్ కార్డులు అయితే పెట్టుకోవచ్చు కానీ మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ అయితే లేదు. అండ్ ఇంకా టాప్లో చూసుకుంటే మీకు ఐఆర్ బ్లాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మాక్సిమం షామి అన్ని ఫోన్స్ బడ్జెట్ ఫోన్స్లో మనకి ఐఆర్ బ్లాస్ట్ అయితే ఉంటుంది. దీనిలో కూడా మనకి ఐఆర్ బ్లాస్ట్ అయితే ఉంది. రైట్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి పవర్ బటన్ లాగా యాక్ట్ అవుతుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగా వర్క్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు. అండ్ సెన్సార్స్ కూడా దీనిలో మీకు అన్ని ఉన్నాయి. సెన్సార్స్ వీళ్ళేమి స్కిప్ చేయలేదు. ఇక్కడ చూడొచ్చు అన్ని సెన్సార్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. ఇది ఫ్లాగ్షిప్ ఫోన్, సెన్సార్స్ అయితే వీళ్ళేమి స్కిప్ చేయరు. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో మనకి కెమెరా గురించి మాట్లాడుకుంటే కెమెరా వచ్చేసరికి మీకు బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ కెమెరాస్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. బ్యాక్ కెమెరాస్ ఇక్కడ చూడొచ్చు. మెయిన్ కెమెరా ఫోటో శాంపిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో మెయిన్ కెమెరా మీకు డే లైట్ కండిషన్లో, లో లైట్ కండిషన్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు వైడ్ యాంగిల్ కెమెరా విషయానికి వస్తే మాత్రం డే లైట్ కండిషన్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. లో లైట్లో కొద్దిగా మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి అన్ని కెమెరాస్ అయితే మీకు స్ట్రగుల్ అవుతాయి. లో లైట్లో కొద్దిగా అయితే మీకు నాయిస్ అయితే నోటీస్ చేస్తారు పిక్చర్లో. అండ్ మ్యాక్రో కెమెరా మీకు 5 మెగాపిక్సెల్ కెమెరా, ఇది చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ వస్తే 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా మీకు డే లైట్ కండిషన్లో అండ్ లో లైట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు ఫ్రంట్ కెమెరా చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఇంకా వీడియో విషయానికి వస్తే మాత్రం దీనిలో మనకి 8K వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా విషయం 4K 60fps, 4K 30fps అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ మీరు ఓన్లీ 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని వీడియో శాంపిల్స్ చూపిస్తే ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్. ఎంఐ 20 ప్రో బ్యాక్ కెమెరా రికార్డ్ చేసిన బ్యాక్ 8K రికార్డ్ చేస్తాను. ఇక వీడియో క్వాలిటీ వచ్చి మీకు ఎలా అనిపిస్తుంది. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడొచ్చు ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఎంఐ 20 ప్రో బ్యాక్ కెమెరా రికార్డ్ చేసిన 4K 60fps రికార్డ్ చేస్తున్న మూవీ ఫ్రేమ్ మోడ్ అంటే మనకి బ్యాక్ పైన కింద మీకు కొద్దిగా బ్లాక్ బార్స్ అయితే వస్తాయి. ఒక సినిమా ఎక్స్పెక్ట్ రేషియోలో మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. వన్ ప్లస్లో కూడా ఉంటుంది మనకి ఇది. సో దీనిలో కూడా మనకి ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకి వీడియో క్వాలిటీ ఎలా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఎంఐ 20 ప్రో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేసిన ఫ్రంట్ మీకు 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు వీడియో క్వాలిటీ ఎలా అనిపిస్తుందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. మాక్సిమం 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడొచ్చు. అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉంది, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది. ఎంఐ 12 మీద రన్ అవుతుంది. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మనకి ఆండ్రాయిడ్ 11 అయితే లేదు. మేబీ అప్డేట్లో మనకి ఆండ్రాయిడ్ 11 అప్డేట్ వీళ్ళు తీసుకొని రావచ్చు. ఇంకా బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ఇది 5000mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా దీనిలో మీకు బాగుంటుంది. ఇది స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తుంది. సో
పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ మీకు, అండ్ ఓవరాల్ బ్యాటరీ లైఫ్ కూడా మీరు బాగానే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే కాబట్టి 5000 mAh బ్యాటరీ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. నాకైతే ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఈజీగా బ్యాటరీ అయితే వస్తుంది. ఛార్జింగ్ అయితే నేను చెక్ చేయలేదు, నా దగ్గర ఉన్న ఛార్జెస్ అయితే యూజ్ చేస్తున్నా కానీ వీళ్ళు బాక్స్ ఎటువంటి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఫోన్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఇది మెయిన్ అన్ని బాగానే ఉండేది. ఇలా మనకి ప్రాసెసర్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ప్రజెంట్ 865 ప్రాసెసర్, ఏ గేమ్ వేసినా కానీ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఒకటే ప్రాబ్లం దీనిలో, ఈ ఫోన్లో ఒకటే మైనస్ ఏంటంటే 40,000 రూపాయల దగ్గర ఈ డిస్ప్లే, ఇది యామ్లెట్ స్క్రీన్ ఇవ్వాల్సింది. 144Hz నాకు తెలిసి అనవసరం అనిపించింది. 90Hz తీసుకొచ్చి యామ్లెట్ స్క్రీన్ వచ్చినట్టే ఆ ప్రైస్లో ఒకవేళ షామీ ఫోన్ కోసం ఎవరైనా చూస్తుంటే మాత్రం ఒక మంచి ఆప్షన్ అయితే అయి ఉండేది. ఇది ఒకటి నాకు కొద్దిగా డ్రాబ్యాక్ అనిపించింది ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. అండ్ ఓవరాల్గా అయితే మాత్రం ఆ ప్రైస్కి ఇంకా అది మీ ఇష్టం, మీరు చూస్ చేసుకున్న బట్టి ఉంటుంది. ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయినా పర్లేదు అనుకుంటే మీరు అప్పుడు ఈ ఫోన్ మీద లుక్ వేయచ్చు, కానీ లేకపోతే మాత్రం అక్కడ మీకు బెటర్ ఆప్షన్స్ 1+8T వస్తుంది. అక్కడ ఇంకా 2,000 రూపాయలు మీరు యాడ్ చేసుకుంటే సామ్సంగ్ S20 FE కూడా వస్తుంది. అవి రెండు ఇంకా చాలా బెటర్ ఆప్షన్స్ దీంతో కంపేర్ చేస్తే. ఇది ఓవరాల్ అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్, ఇది నా MI 10T Pro ఒక 2 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. వీడియో మీద నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫర్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.